ఆశా కార్యకర్తలను వేధిస్తున్న వైద్యాధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు మట్ల వానిసి డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆశా కార్యకర్తల డిమాండ్ల సాధన కోసం విధులను మానుకొని ధర్నాలు చేస్తూ ఉంటే, గంగవరం మండలం వైద్యాధికారులు ఆశా కార్యకర్తలను విధులకు రాకుంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరించడం సరికాదని అన్నారు. ఆశా కార్యకర్త చిన్నారితో పనులు చేయించుకోవడమే కాకుండా ఆమె మరణం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులపై తక్షణమే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో భాగంగా ఆశా కార్యకర్త చిన్నారి రోడ్డు ప్రమాదంలో మరణించి నెల రోజులు గడుస్తున్నా ఆ కుటుంబానికి వైద్యాధికారులు ఎటువంటి నష్టపరిహారం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లకు గ్రూప్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలని, మరణించిన ఆశాలకు 10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తల నాయకులు ఎస్ మంగమ్మ, మార్తమ్మ, చంద్రకళ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. గంగవరం పిహెచ్సి పరిధిలో ఎండపల్లి గ్రామంలో పనిచేస్తున్నటువంటి ఏడపల్లి గ్రామంలో పనిచేస్తున్నటువంటి మురళ చిన్నారి 23వ తారీఖు మధ్యాహ్నం అనారోగ్యం కారణంగా అడ్డదిగల పిహెచ్సి హాస్పిటల్కి వెళ్తూ మార్గం మధ్యలో యాక్సిడెంట్కి గురై చనిపోవడం జరిగింది. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి పిహెచ్సిలో ఉన్నటువంటి ఆశా వర్కర్లందరూ కూడా 23వ పిహెచ్సి ముందు ఆందోళన కార్యక్రమం చేశారు. అక్కడ ఉన్నటువంటి మెడికల్ ఆఫీసరు ఏమాత్రం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నేను పిఓ గారితో మాట్లాడి అన్ని చేపిస్తానని చెప్పి హామీ ఇచ్చి నేటికి 15 రోజులు అవుతుంది. ఈ రోజు వరకు కూడా ఆశా వర్కర్ల విషయంలో పట్టించుకున్న దాఖలాలు లేవు. 24వ తారీఖు ఆశా వర్కర్లందరూ చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి విధులు బహిష్కరించి ఈరోజు వాళ్ళు బయట ఉన్నారు. అయినప్పటికీ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ కానీ, ఎడిషనల్ సిబ్బంది కానీ, వైద్య ఆరోగ్య శాఖ కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈరోజు ఆశా వర్కర్లు చిన్నారితో పాటు 5 మంది చనిపోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 23వ తారీఖు చెలో ఐటీడీఏలు, చెలో కలెక్టరేట్లు ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్ కూడా అడ్డుపడి తీవ్రమైన వేధింపులకు గురి చేస్తా ఉన్నారని చెప్పి ఇక్కడ ఉన్న పిహెచ్సి ఆశా వర్కర్లందరూ చెప్పడం జరుగుతూ ఉంది. అందుకని వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ఈ గంగవరం మెడికల్ ఆఫీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చర్యలు తీసుకొని పక్షంలో దశల వారి ఆందోళన ఈపీహెచ్సి నుంచే మొదలవుతాయని చెప్పి కూడా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. వెంటనే అధికారులు స్పందించాలి. ఇక్కడ ఉన్న 2 మెడికల్ ఆఫీసర్లపై తక్షణమే చర్యలు తీసుకొని ఈపీహెచ్సి నుంచి బదిలీ చేయాలి. ఆశా వర్కర్కి భరోసాగా వైద్య ఆరోగ్య శాఖ నిలబడాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. రేపు సోమవారం నుంచే ఈపీహెచ్సిలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు అందరూ కూడా రిలే దీక్షలకు వెళ్ళబోతా ఉన్నారు. వీళ్ళు విధులు బహిష్కరించి 15 రోజులు అయినప్పటికీ వైద్య సిబ్బంది కానీ ఐటీడీఏ సిబ్బంది కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వైద్యం అందక ఇబ్బందులు పడుతూ ఉంటే ఇంత నిమ్మకి నీరెత్తనట్టుగా వ్యవహరించడం అనేది సరైన పద్ధతి కాదు. గిరిజనుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు స్పందించాలని చెప్పి మేము సిఐటీగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఆందోళన పెద్ద ఎత్తున కొనసాగుతుంది.